हाय फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ఈ వీడియోలో మనం ఒక బుల్లిష్ బ్యాడ్ ప్యాటర్న్ ని మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ లో నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం డిస్కస్ చేసాము। సో ఈ బ్యాడ్ ప్యాటర్న్ గురించి నేను డీటెయిల్ గా ఒక వీడియో అయితే నేను చేశాను। లైక్ అది వచ్చేసి మనకి బుల్లిష్ మార్కెట్ లో ఏ విధంగా ఉంటుంది అండ్ బేరిష్ మార్కెట్ లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను దాని మీద దానిపైన నేను డీటెయిల్ గా ఆల్రెడీ డిస్కస్ చేయడం అయితే జరిగింది। సో ఈ వీడియోలో నేను అంత ఎక్కువ డిస్కస్ అయితే ఏం చేయను, లైక్ డైరెక్ట్ గా మనం ఒక చార్ట్ లో మనం ఏ విధంగా దీన్ని మనం డ్రా చేసుకోవాలి అండ్ ఏ విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలన్నది మాత్రమే నేను ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను। అండ్ మనము డ్రా చేసుకునే దానికంటే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఎన్నివరకు చూడండి, ఖచ్చితంగా మీకు లైక్ ఈ ప్యాటర్న్ ఏ విధంగా డ్రా చేయాలి అండ్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలన్నది మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం। మనం ఇప్పుడు లైక్ బ్యాడ్ ప్యాటర్న్ అయితే మనం డ్రా చేసాము। సో నేను ఆల్రెడీ ఈ ఏబీక్వల్ సిడి ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ఏబీక్వల్ సిడి ప్యాటర్న్ అనేది నేను వీక్లీ చార్ట్ పైన నేను ఇది డ్రా చేసుకున్నాను అండ్ నేను ఇందులో ఈ సి పాయింట్ దగ్గర నేను ఎంట్రీ తీసుకొని డి పాయింట్ వరకు నేను ఇక్కడ ర్యాలీ అయితే నేను చేసి ఎగ్జిట్ అయితే అయిపోయాను। సో మళ్ళీ మనకి చూసినట్టయితే మళ్ళీ మనకి ఒక డౌన్ ట్రెండ్ అన్నది మనకి ఫామ్ అవుతుంది। సో ఇది వచ్చేసి బేరిష్ ఏబీక్వల్ సిడి ప్యాటర్న్ ఇది। సో ఇందులోనే మనకు ఒక బ్యాడ్ ప్యాటర్న్ అన్నది మనకు ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది। సో ఇది వచ్చేసి మనకి ఇంకా బ్యాడ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు। సో ఇది ఏంటంటే లైక్ మనకి బ్యాడ్ ప్యాటర్న్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో బుల్లిష్ బ్యాడ్ ప్యాటర్న్ ఇక్కడ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఒక అప్ ట్రెండ్ అనేది మనకి కనిపిస్తుంది అన్నట్టు। సో మనం ఇది డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది। సో మనకి ఇక్కడ ఎక్స్ఏబిసిడి ప్యాటర్న్ ఏదైతే ఉందో ఎక్స్ఏబిసిడి ప్యాటర్న్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇది వచ్చేసి మనకి ఎక్స్ పాయింట్, ఇక్కడ ఎక్స్ పాయింట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ హై వచ్చేసి మనకి ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి హై దగ్గర మనకి ఏ పాయింట్ అంటే సెకండ్ పాయింట్ అనేది మనకి ఫామ్ అవుతుంది అండ్ మనకి బి పాయింట్ వచ్చేసి మనకి లెస్ దెన్ 0.618 అయితే మనకి ఫామ్ అవ్వాలి. సో ఇది వచ్చేసి మనకి 0.542 అనేది మనకి రిట్రేస్మెంట్ అనేది అయింది బి పాయింట్ అండ్ సి పాయింట్ వచ్చేసి మనకి ఈ పాయింట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 0.80 మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 0.791 దగ్గర ఫామ్ అయింది. సో మనకి డి పాయింట్ వచ్చేసి మనకి ఇది 0.886 దగ్గర మనకి డి పాయింట్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. సో మనం ఇది మైనర్ అడ్జస్ట్మెంట్స్ అనేది మళ్ళీ మనం చేసుకోవచ్చు. సో ఇక్కడకి వెళ్ళిన తర్వాత మనకి మైనర్ అడ్జస్ట్మెంట్స్ అనేది మనం ఇందులో ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 0.886 అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది. సో మనకి ఇక్కడ 0.791 ఉంది కాబట్టి దీన్ని సో ఇది వచ్చేసి మనకి 0.786 దగ్గర మనకి సి పాయింట్ అనేది ఫామ్ అయింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సి పాయింట్ అనేది ఫామ్ అయింది అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 0.886 వరకు మనకి డి పాయింట్ అనేది మనకి రిట్రేస్మెంట్ అయింది. సో మనకి డి పాయింట్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో మనకి ఈ బ్యాడ్ ప్యాటర్న్లో మనకి 3 పాయింట్స్ డి పాయింట్ అనేది మనకి 3 పాయింట్స్ మనకి ఫామ్ అవుతుంది. సో మనకి ఎక్స్ఏబిసిడి ఏదైతే ఉందో మనకి 5 పాయింట్ రివర్సల్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనం అంటాము. సో మనకి 5 పాయింట్స్ ఫామ్ అయిన తర్వాత మనకి 5th పాయింట్ నుంచి మనకి రివర్సల్ అనేది ట్రెండ్ రివర్సల్ అనేది అయ్యి మనకి ప్రైమర్ ట్రెండ్ ఏదైతే ఉందో ప్రైమర్ ట్రెండ్ని కంటిన్యూ అనేది చేస్తుంది. సో యాక్చువల్గా ఇది మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి డౌన్ ట్రెండ్లో ఉంది కానీ షార్ట్ టర్మ్ ట్రెండ్ మనకి చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక హయ్యర్లో ఫామ్ చేసుకుంటే పైకి వెళ్తుంది. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ వచ్చేసి మనకి అంటే లైక్ ఇంటర్మీడియట్ ట్రెండ్ వచ్చేసి మనకి ఇది అప్ ట్రెండ్లో అయితే ఉంది. సో మనకి డీ పాయింట్ నుంచి మనకి రివర్సల్ అనేది అవ్వాలి. సో ఈ డీ పాయింట్ దగ్గర మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. మనకి ఒక బుల్లిష్ బ్యాడ్ ప్యాటర్న్ అంటే మనకి ఎంట్రీ పాయింట్ వచ్చేసి మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్లో మనకి కన్ఫర్మేషన్ వచ్చి రివర్సల్ అయిన తర్వాతనే మనకి ఎంట్రీ అనేది మనం తీసుకుంటాము. సో మనకి 0.886 ఆఫ్ ఎక్స్ఏ లెగ్ అంటే ఎక్స్ఏ లెగ్ ఏదైతే ఉందో ఎక్స్ఏ లెగ్లో మనకి 0.886 రిట్రేస్మెంట్ చూసుకున్నట్టయితే మనకి డీ పాయింట్ ఇక్కడ ఫామ్ అయింది కదా. సో మనం ఇక్కడ ఒక లైన్ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుందాము. సో మనకి నెక్స్ట్ డీ పాయింట్ అనేది మనకి ఈ బీసీ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో బీసీ ప్రొజెక్షన్తో మనకు ఒక డీ పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి బీసీ ప్రొజెక్షన్ వచ్చేసి మనకి 1.618 నుంచి మనకి అదే 2.618 వరకు మనకు ఫామ్ అవుతుంది. సో మనం ఇక్కడ 1.618 మనం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మళ్ళీ ఇది మైనర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ సెట్ అయిపోతుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి 1.618 ఇక్కడ వరకు అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఒక లైన్ని డ్రా చేసుకుందాము. సో ఇది వచ్చేసి మనకి
ఇది ఈ పాయింట్ వచ్చేసి మనకి బీసీ ప్రొజెక్షన్ లైన్, అండ్ ఇది వచ్చేసి మనకి 0.886 అంటే 88.6% రిట్రేస్మెంట్ ఆఫ్ ఎక్స్ఏ లెగ్. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఏబి ఈక్వల్ టు సిడి. సో మనకి బ్యాట్ ప్యాటర్న్లో ఏబి ఈక్వల్ టు సిడి వచ్చేసి మనకి లైక్ ఎక్స్టెండెడ్ ఏబి ఈక్వల్ టు ఎక్స్టెండెడ్ ఏబి ఈక్వల్ టు సిడి ప్యాటర్న్ అని వస్తుంది, లేదంటే ఆల్టర్నేట్ ఏబి ఈక్వల్ టు సిడి ప్యాటర్న్ అని కూడా చెప్పేసి అంటాము. సో మనకి బ్యాట్ ప్యాటర్న్లో మనం కామన్గా వచ్చేసి మనం యూజ్ చేసేది 1.27 ఆఫ్ ఏబి ఈక్వల్ టు సిడి. సో మనం ఇక్కడ ఏబి ఏ పాయింట్ నుంచి మనం ఒక ట్రెండ్ లైన్ అయితే మనం డ్రా చేసుకున్నాము. సో ఇది వచ్చేసి మనకి బి పాయింట్. సో మనం దీన్ని క్లోన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం క్లోన్ చేసుకున్నాం కదా, మనం క్లోన్ చేసుకున్నది మనం ఇక్కడ సి పాయింట్ దగ్గర మనం పెట్టుకున్నట్టయితే ఇక్కడ మన సి పాయింట్ దగ్గర నుంచి మనం ఏ డి పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనకి ఏబి లెగ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏబి లెగ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ మనకి 230 నుంచి 177 అంటే మనకి 181 తీసుకున్న మనకి అప్రాక్సిమేట్లీ మనకి 50 రూపీస్ వస్తుంది. సో మనకి సి పాయింట్ నుంచి డి పాయింట్ కూడా మనకి మినిమం 50 రూపీస్ అని ఉండాలి, అంటే మినిమం ఈ బ్యాడ్ ప్యాటర్న్ వ్యాలిడేట్ అవ్వాలంటే. లేదు అని అంటే మనకి మనకి బ్యాడ్ ప్యాటర్న్లో వచ్చేసి మనకి ఐడియల్గా మనకి 1.27 ఏబి ఈక్వల్ టు సిడి ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో మనకి 1.27 ఏబి ఈక్వల్ టు సిడి అంటే సిడి అంటే లైక్ మనకి ఏబి లెగ్ ఏదైతే ఉంటుందో ఏబి లెగ్కి మనకి సిడి లెగ్ అనేది మనకి 1.27 టైమ్స్ అనేది మనకి ఎక్కువగా ఉండాలి. సో మనకి 50 రూపీస్ మనకి ఏబి లెగ్ ఉంది కాబట్టి మనకి 1.27 టైమ్స్ ఆఫ్ ఏబి లెగ్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి అది 65 రూపీస్ వస్తుంది. సో మనకి సి పాయింట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఈ సి పాయింట్ ఏదైతే ఉందో ఈ సి పాయింట్ ఉన్నది మనకి 218 రూపీస్ దగ్గర, 219 అంటే మనకి అప్రాక్సిమేట్లీ 220 అనుకుందాము, 220 అనుకుంటే మనకి ఇది అప్రాక్సిమేట్లీ మనకి 155 వరకు వస్తుంది అన్నట్టు. సో మనకి చూసుకున్నట్టయితే లైక్ మనకి ఇది ఇక్కడ 155 వరకు ఇది వస్తుంది. సో మనకి ఇక్కడ మనం ఇక్కడ ఒకటి లైన్ లైన్ కనుక మనం డ్రా చేసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ 3 లైన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి 1.27 ఏబి ఈక్వల్ టు సిడి ప్యాటర్న్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బీసీ ప్రొజెక్షన్ 1.618 బీసీ ప్రొజెక్షన్, అండ్ థర్డ్ లైన్ వచ్చేసరికి మనకి 0.886 ఎక్స్ఏ లెగ్ అన్నట్టు ఇది 0.886 ఎక్స్ఏ లెగ్ రిట్రేస్మెంట్. సో మనకి 3 లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ 3 లైన్స్ వచ్చేసి మనకి ఈ 3 పొటెన్షియల్ రివర్సల్ జోన్. ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్లోనే మనకి మాక్సిమం ప్రైస్ యాక్షన్ అనేది మనకి జరుగుతుంది. సో మనకి ప్రైస్ ఫాలో అవుతూ వచ్చి మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్లో టచ్ చేసి మళ్ళీ మనకి మెయిన్ ట్రెండ్ అంటే ఈ ప్రైమరీ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ అప్ ట్రెండ్ని ఫాలో అవుతుంది. యాక్చువల్గా ఈ ప్రైమరీ ట్రెండ్ ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ వచ్చేసి ఈ జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్లో మనకి లైక్ డౌన్ ట్రెండ్లో ఉంది, అండ్ ఇంటర్మీడియట్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ట్రెండ్ అనేది మనకి ఒక అప్ ట్రెండ్లో ఉంది. లైక్ మనం చూసుకున్నట్టయితే మనకి హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది అన్నట్టు. సో ఇది పొటెన్షియల్ రివర్సల్ జోన్ వరకు వచ్చి మళ్ళీ మనకి రివర్స్ వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి బ్యాడ్ ప్యాటర్న్లో మనకి ఎప్పుడైనా ఎక్స్టెండెడ్ సెల్ ఆఫ్ అనేది మనకి జరుగుతుంది అన్నట్టు. సో మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఈ బ్యాడ్ ప్యాటర్న్ అనేది ఇంకా మనకి కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు. సో నేను ఇక్కడికి వచ్చి రివర్సల్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ పొటెన్షియల్ రివర్సల్ మనం ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో ఎంట్రీ పాయింట్ అనేది మనము ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్లో ప్రైస్ యాక్షన్ జరిగి పొటెన్షియల్ రివర్సల్ జోన్లో నుంచి మనకి బయటకు వచ్చి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తుంది కదా, కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. లేదు ఒకవేళ ఇన్ కేస్ ఈ లోవర్ లైన్ ఏదైతే ఉందో 0.886 రిట్రేస్మెంట్ ఈ లోవర్ లైన్ కంటే కింది కూడా మనకు ప్రైస్ యాక్షన్ కనుక వచ్చి బయటకు వచ్చినట్టయితే ఈ ఎక్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఎక్స్ పాయింట్ని కనుక ఇది బ్రేక్ చేసుకొని కిందికి వస్తే మనకి ప్యాటర్న్ అనేది ఇన్వాలిడేట్ అనేది అవుతుంది. సో అప్పుడు ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ అనేది మనం తీసుకుంటే మనకి మనం తీసుకున్న ఎంట్రీ పొజిషన్కి ఇది ఆపోజిట్ అనేది వెళ్ళి మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది అన్నట్టు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇది వచ్చేసి మన ఎంట్రీ పాయింట్. అండ్ ఎగ్జిట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఎగ్జిట్ అనేది మనము ఈ ఎక్స్ఏ లెగ్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ఏ లెగ్ నుంచి మనకి డి పాయింట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 0.886% రిట్రేస్మెంట్ అనేది అయింది. సో మనము దీన్ని ఇప్పుడు ఫిబొనాసి ఎక్స్టెన్షన్స్తో మనం క్యాలిక్యులేట్ కూడా మనం చేసుకోవచ్చు మన టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి. సో ఇది వచ్చేసి మన హై పాయింట్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఫైనల్ లైక్ 0.886 రిట్రేస్మెంట్. సో మనకి 0.886 రిట్రేస్మెంట్ అయింది కాబట్టి మనకి ఫైనల్ టార్గెట్ వచ్చేసి మనకి నేను లైన్ కానీ చెప్పుకుంటూ వెళ్తాను. మనకి ఫైనల్ టార్గెట్ వచ్చేసి మనకి 1.13 అన్నట్టు. సో 1.13 వచ్చేసి మనకి 251.70 ఉంది. సో మన ఎంట్రీ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 156 or 157 రూపీస్ ఉంటుంది. అండ్ మన ఫైనల్ టార్గెట్ వచ్చేసి మనకి 251.70. సో కానీ చాలామంది ఏంటంటే లైక్ ఇక్కడ 155 దగ్గర ఎంట్రీ తీసుకున్న వాళ్ళు
లైక్ వాళ్ళు పాయింట్ 0.382 దగ్గర అంటే ఇక్కడ 181.65 ఏదో ఉందో అక్కడ కొందరు ఎగ్జిట్ అవుతారు, కొందరు 0.5 అంటే 50% రిట్రేస్మెంట్ దగ్గర ఎగ్జిట్ అవుతారు, అండ్ కొందరు 0.618 దగ్గర ఎగ్జిట్ అవుతారు, అండ్ కొందరు 100% రిట్రేస్మెంట్ దగ్గర వాళ్ళు అంటే 100% ఎక్స్టెన్షన్ దగ్గర వాళ్ళు ఎగ్జిట్ అనేది అవుతారు అన్నట్టు. సో ఒక్కొక్కరు టార్గెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే మనం తీసుకునే అట్లాగే ఇప్పుడు మనం ఎంత ఫుల్ టార్గెట్ని మనం మనం ఇది కవర్ అయ్యేటట్టు మనం అందులో ఉండాలంటే మనకి నెంబర్ ఆఫ్ డేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం 38.2% ఎక్స్టెన్షన్కే చూసుకున్నట్లయితే మనకు నెంబర్ ఆఫ్ డేస్ అనేది మనకు తక్కువగా ఉంటుంది. 50 డేస్ అని అంటే మనకు ఇంకా 50% ఎక్స్టెన్షన్ అంటే మనకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. లైక్ మన టార్గెట్ పెరుగుతున్న కొద్ది మనకు నెంబర్ ఆఫ్ డేస్ అన్నది మనకి పెరుగుతూ ఉంటుంది. నేను డేస్ ఎందుకు చెప్తున్నానంటే లైక్ ఇక్కడ నేను 4 అవర్స్ చార్ట్లో ఇది నేను చేస్తున్నాను కాబట్టి మనకి ఇది టార్గెట్ అచీవ్ అవ్వాలంటే మనకి డేస్ ఏ పడుతుంది అన్నట్టు. వితిన్ 1 ఆర్ 2 డేస్లో అయితే ఈ టార్గెట్ అనేది మనకి అచీవ్ అవ్వద్దు. సో ఈ విధంగా మనకి లైక్ ఎగ్జిట్ పొజిషన్ ఎగ్జిట్ పాయింట్ కూడా మనం తెలుసుకున్నాం. లైక్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి అండ్ ఎగ్జిట్ని ఎప్పుడు తీసుకోవాలి అన్నది కూడా మనం తెలుసుకున్నాము. సో మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్లో మనము కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అన్నది తీసుకోవాలి. అండ్ ఈ బేస్డ్ అపాన్ మన లైక్ టార్గెట్స్ అండ్ డ్యూరేషన్ని బట్టి మనం ఎగ్జిట్ అయితే తీసుకోవాలి. అండ్ మనకి ఇంకా ఫైనల్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టాప్ లాస్. మనకి బ్యాడ్ ప్యాటర్న్లో మనకి స్టాప్ లాస్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ లోవర్ లైన్ ఏదైతే ఉందో లోవర్ లైన్ కంటే కిందికైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఎగ్జాక్ట్లీ ఈ లోవర్ లైన్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాడ్ ప్యాటర్న్లో ఈ రివర్సల్లో ఏదైతే ఉందో ఈ రివర్సల్ అనేది చాలా క్విక్గా అండ్ చాలా షార్ప్గా జరుగుతుంది. సో ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకి వెంటనే జస్ట్ టచ్ అనేట్టు అయ్యి మనకి వెళ్ళిపోతుంది అన్నది. అంటే ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్లో మనకి ఎక్కువ టైం అనేది మనకి ఇక్కడ ఉండదు. సో ఇది బ్యాడ్ ప్యాటర్న్కి చాలా అడ్వాంటేజ్, అందుకే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నట్టు. అన్లెస్ అండ్ అంటిల్ ప్యాటర్న్ అనేది ఇన్వాలిడేట్ అయితే తప్ప స్టాప్ లాస్ అనేది మనకి హిట్ అవ్వదు. సో ఇది వచ్చేసి మనకి బ్యాడ్ ప్యాటర్న్. సో మీకు ఏ విధంగా డ్రా చేయాలండి, ఏ విధంగా మనకి ఎంట్రీ పాయింట్ తెలుసుకోవాలి అండ్ ఏ విధంగా మనం ఎగ్జిట్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.